తెలుగు రాష్ట్రాలలో వర్షాధారంగా సాగవుతున్న వాణిజ్య పంట ప్రత్తి ప్రస్తుతం విత్తిన ప్రత్తి పంట గోడ దశ నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. నిరంతరం కురుస్తున్న వర్షాలకు ప్రత్తిని చీడపీడలు ఎక్కువగా ఆశిస్తున్నాయి. గత 3-4 ఏళ్లుగా బీటీ ప్రత్తిని ఆశించి రైతుకు తీరని నష్టాన్ని కలిగిస్తోంది గులాబీ రంగు కాయతొలుచు పురుగు. పూత సమయం నుంచే కాక పంట తీతల అనంతరం కూడా ఈ పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తోంది. దీంతో పంటను కాపాడుకోవడానికి రైతులు పలు రసాయనాలను పిచికారీ చేస్తూ పెట్టుబడుల భారాన్ని తలకెత్తుకుంటున్నారు. ఒక్క రసాయన పురుగు మందులతో పురుగును అదుపు చేయలేం. పురుగు స్థాయిని, నష్ట పరిమితిని అంచనా వేసుకుంటూ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను ఆచరించాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. వానాకాలంలో సాగు చేసేటటువంటి వాణిజ్య పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది. తెల్ల బంగారంగా పిలువబడుతున్న ఈ యొక్క పత్తి పంటను దాదాపుగా 48 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల సాగు చేసినటువంటి పత్తి పంట ప్రస్తుతం మనకు గూడు దశ నుంచి లేత కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. 2014వ సంవత్సరం నుంచి పత్తి పంట లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది సివియర్గా పెరిగి చాలా వరకు పత్తి కాత మరియు తీతకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే తల్లి రెక్కల పురుగు మనకు లేత కొమ్మలు మరియు లేత కాయలు, లేత పూమొగ్గల మీద 150 నుంచి 200 గుడ్లను విడివిడిగా పెడుతుంది. 3 నుంచి 4 రోజుల తర్వాత ఈ యొక్క గుడ్ల నుంచి పిల్ల పురుగులు పొదిగి ఆ యొక్క పురుగులు అక్కడే ఉన్నటువంటి పువ్వు లోపలికి చొచ్చుకొని పోయి పరాగ రేణువులను తినడం ద్వారా మనకు ఆ యొక్క పూరెమ్మలు అనేది ముడుచుకొని ఉండడం అనేది గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ కాయ మీద గుడ్లు పెడితే కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఆ యొక్క కాయ లోపలికి గులాబీ రంగు పురుగు యొక్క లార్వాలు చొచ్చుకొని పోయి కాయ లోపల ఏర్పడుతున్నటువంటి గుజ్జును మరియు గింజలను తిని నష్టపరచడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క లార్వ దశ 25 నుంచి 30 రోజుల తర్వాత కాయ నుంచి ఆ యొక్క పురుగు బయటకు వచ్చి నేల లోపల కోశస్థ దశను కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనకు రెక్కల పురుగు దశ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 30 నుంచి 40 రోజుల లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని పత్తి పంటను విపరీతంగా నష్టపరిచే అవకాశం ఉంది. ఈ యొక్క పత్తి పంట లోపల గులాబీ రంగు పురుగు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే రైతువారి పద్ధతిలో గుర్తించాల్సిన లక్షణాలు చూసుకున్నట్లయితే పూత దశ నుంచి పంట పత్తి తీత వరకు ఆశించడం జరుగుతుంది. పూత దశ లోపల మనం ఒక మొక్కను చూసుకున్నట్లయితే మనకి ఏవైతే విచ్చుకోలేని పూలు ఉంటావో అటువంటి పూలను ఓపెన్ చేసి చూస్తే ఆ యొక్క పూల లోపల మనకు గులాబీ రంగు పురుగు అనేది గమనించడం జరుగుతుంది. అటువంటి పూలను మనం గుడ్డి పూలు అంటాం. రైతువారు అటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని ఏరి దూరంగా పారవేయడం అనేది చేయాలి. అంతేకాకుండా మనకు ఎక్కడైతే కాయలు అనేది జనరల్గా విచ్చుకోవాల్సిన సమయానికంటే ముందుగానే పగిలినవి ఉంటే అప్పుడు కూడా మనం మన యొక్క పొలం లోపల గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. అంతేకాకుండా కొన్ని కాయల లోపల మనకు రంధ్రాలు కూడా కనిపించినట్లయితే కూడా గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. అయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు రాకుండా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులన్నీ చేపట్టాలి. ముఖ్యంగా మనం ఎంపిక చేసుకున్నటువంటి బీటీ హైబ్రిడ్ రకాలు తక్కువ కాల పరిమితి గల రకాలు అంటే 150 నుంచి 160 రోజులు ఉండేటటువంటి రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మనం పంట విత్తుకునేటప్పుడు పత్తిని ఏక పంటగా కాకుండా పత్తితో పాటు అంతర పంటగా ప్రతి 6 వరుసలకు 2 వరుసలు జొన్న కానీ 2 వరుసలు కందితో కానీ అంతర పంటగా విత్తుకోవాలి. పంట చుట్టూ మనకు ఈ యొక్క ఉమ్మెత్త కానీ వయారి బామ కానీ తుత్తూరు బెండ కానీ బెండ లాంటి మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది మనకు ఉమ్మెత్తల కానీ తర్వాత బెండల కానీ కొద్ది వరకు వాటిని ఆశించపోయినప్పటికీ వాటి మీద ఉండి తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. తర్వాత మనం పంట విత్తుకున్న 45 రోజుల నుంచే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకొని మనం పురుగు యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. మనం అమర్చుకున్నటువంటి ఈ యొక్క 4 లింగాకర్షక బుట్టల లోపల ప్రతిరోజు వరుసగా 3 రోజులు 8 నుంచి 10 రెక్కల పురుగులు పడుతున్నట్లయితే మన యొక్క పొలం లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినట్టుగా గుర్తించాలి. అప్పుడు తొలి దశ లోపల మనకు 3 నుంచి 5 పురుగులు పడినప్పుడు ఒకసారి అజాడిరాక్టిన్ 1500 ppm కలిసినటువంటి మందు 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు 8 నుంచి 10 పురుగులు పడినట్టయితే అప్పుడు మాత్రం ప్రొఫినోఫాస్ అనేటటువంటి మందు 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫస్ట్ కాత తీసిన తర్వాత మనకి యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి అనేది మొదటి కాత తీసిన తర్వాత ఒక్కసారి క్లోరాంత్రనోలిపోల్ ప్లస్ లాంబ్డా సహలోత్రిన్ కలిసినటువంటి మందు 0.5 ml లీటర్ నీటికి, లేదంటే గిట్లా థయోమిథాక్సమ్ प्लस लाम्डा साहोलोथ्रिन కలిసినటువంటి మందు 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పత్తి పంట లోపల గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా ఎదుర్కొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది।